మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్వీఎస్ డ్రామాస్ తినాలి. పాండవులు రక్తపాతము నల్లరు, దుర్యోధనుడు రణం లేక రాజ్యం ఇయ్యడు. ఇట్టి విరుద్ధ మొదలకు ద్వంద్వ యుద్ధమే పరిష్కారం అని చెప్పి పాండవ నుండి కౌరవులలో ఏ ఒక్కరిని నిలిపినా వారి ఇరువురు చేయు ద్వంద్వ యుద్ధములో ఎవరు జయించురో ఆ పట్టణం వారికి రాజ్యం ఇయ్యవచ్చునని చెప్పినారు. ఇట్టివి ఎన్ని చెప్పినను చెవిటికి శంఖు తినట్లు, రోగికి ప్రత్యాహారం ఋషి పొరట్లు, మా హితవచనములు వ్యర్థములైన తుదకు కురుక్షేత్ర ఘోర సంగ్రామమున సూత హిత సోదర బంధు సహితముగా సుయోధనుడు నశించుట తథ్యము. సుయోధనుడు పాండవుల అస్త్ర శస్త్రముల చేత నశింపడు, తనలో ఉన్న ఈర్ష్యాద్వేషముల చేతనే నశిస్తాడు. ఇది అతనికే కాదు, మహాశైలారాయణ వారి పట్ల సత్యమగును అందరికే. Oh,
పన్నెండేళ్ల చిరుత ప్రాయం రేపల్లలో గోపిక స్త్రీలు కూడా నన్ను ఇట్లే బంధింపనించింది. Oh!
కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.